रमेश वरे रमेश ఏదో స్కూల్ కేలవా పేందల కాడే ఇంటికి వచ్చి పడుకున్నావా అంటే పర్వాలేదు తెల్లర్జా 4 గంటలకు వచ్చి పడుకుంటే ఇంకేం లేచొస్తా బాగుపడే లక్షణమేరా నీది ఎలాగైతే బాగుపడినట్టే ఇదిగో వత్తన నుండు ఏదో పోల్లే పాప నేను ఊరుకుంటుంటే ప్రతి రోజు నీకు ఇదే పని అయిపోయింది లేగరా మా రేయ్ రేయ్ సచ్చినోడా సచ్చినోడా నీ లేగరా లే అయ్యా డైలీ ఒకే టైప్ లో తిట్టకు ఏదైనా కొత్తగా ఆలోచించు పో అప్పుడు వచ్చి తిట్టు అంతవరకు నన్ను నిద్రపోతావా మళ్ళీ నిద్రపోతావా ఈ వయసులో ఇంకేం చేయాలంటావు కొంచెం బయటికి వెళ్ళి చూడు నీకన్నా వయసులో చిన్న పిల్లలు ఏదేదో సాధిస్తున్నారు నువ్వు ఉన్నావు ఎందుకు తల్లెప్ప ఏచి రేయ్ నువ్వు పాస్ అవడానికి పెట్టిన ఖర్చు కన్నా వినాయకుడు కొట్టిన కొబ్బరికాయలు ఖర్చు ఎక్కువైందిరా నీ ఇడ్లీ కొట్టులో చెట్టించడానికి కొబ్బరికాయలు కొట్టి నా అకౌంట్ లో వేస్తున్నావు నువ్వు ఏమైనా మాట్లాడతావురా తండ్రి లేని బిడ్డవు కదా అని ఏ కష్టం రాకుండా గారాబంగా పెంచాను చూడు నన్ను నేను చెప్తో కొట్టుకోవాలి నీ అబ్బేమో పార్టీ మీటింగ్లు రాజకీయాలు అంటూ ఉన్నట్టుండి పైకి వెళ్ళిపోయాడు నువ్వేమో ఆ పోకిరి ఎదలతో చేరి గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నావు నీ పురాణం ఆపమ్మా టిఫిన్ బాక్స్ కట్టి కాలేజీకి టైం అవుతుంది బాగా చదివి బాగుపడతావు అనుకుంటే ఎప్పుడు చూసినా తెగిన గాలిపటాల కోసం ఊరంతా కుక్కలా తిరుగుతుంటావు కదా కాలేజీకి బయలుదేరే టైంలో ఊరికే నసబెట్టి చంపకమ్మా నేను నిన్ను చంపుతున్నానా నువ్వే నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలని చూస్తున్నావు రే నువ్వు కలెక్టర్ అవ్వాలని ఆశ కూడా నాకు లేదురా పది మందిలో నువ్వు గౌరవంగా బతకాలని ఆశపడుతున్నాను అది తప్పరా అయ్యో ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు కాస్త కుళాయి కట్టేస్తావా మంచి వాళ్ళకి ఎరా ఏడిపోతుంది మనిషే పుట్టాక ఏడవాలా ఒక్కరోజు నన్ను ఏడ్చావురా ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా సణుగుతూనే ఉంటావు రే రమేశ్ రెడీ అయిపోయావా ఏయ్ ఉండండి రా ఒక 10 నిమిషాలు స్నానం చేసి వచ్చేస్తాను